welcome back to our channel let's understand so manu spoken english classes anedi cheptunnam kadandi so previous video lo nen meeku english lo sentence structure ela untundi telugu lo sentence structure ela untundi telugu lo oka sentence ni english lo ku marchetappudu ela marchali ilantivanni kuda nen meeku previous video lo cheppan kadandi oka vela chudnattaithe nen kinda description box lo aa video link isthanu you can watch that video also so English sentence structure అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా subject plus verb plus object subject అంటే కర్త verb అంటే క్రియ object అంటే కర్మ అంటే English sentence structure will be subject plus verb plus object so నేను మీకు చెప్పినట్టుగానే ఈ వీడియోలో subject గురించి కొంచెం క్లియర్ గా తెలుసుకుందాము subject అంటే nothing but ఎవరి గురించి అయితే లేదా దేని గురించి అయితే మనం మాట్లాడతామో ఒక సెంటెన్స్ లో దాన్ని సబ్జెక్ట్ అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ రాము ఇస్ ప్లేయింగ్ క్రికెట్ అనేది ఒక సెంటెన్స్ చూసాం అనుకోండి ఈ సెంటెన్స్ లో ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం రాము గురించి మాట్లాడుతున్నాం క్రికెట్ గురించి మాట్లాడట్లేదు రాము ఇస్ ప్లేయింగ్ క్రికెట్ అంటే ఇక్కడ రాము గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సబ్జెక్ట్ ఏంటి రాము అదే ఇంకొక సెంటెన్స్ ఏంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ద గర్ల్స్ ఆర్ డాన్సింగ్ అనేది తీసుకున్నాం అనుకోండి ఇందులో ఎవరి గురించి మాట్లాడుతున్నాము గర్ల్స్ సో ద గర్ల్స్ అనేది సబ్జెక్ట్ అంటే ఏ వాక్యంలో అయినా ఏ సెంటెన్స్లో అయినా ఎవరి గురించి అయితే లేదా ఏ వస్తువు గురించి అయితే మాట్లాడతామో దాన్ని సబ్జెక్ట్ అని అంటారు సో జనరలీ దేని గురించి అయినా లేదా వేటి గురించి అన్నా అన్నప్పుడు ఏమొస్తుంది పేర్లు పేర్లు అనంటే నామవాచకం లే నామవాచకం లేదా సర్వనామం నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం ప్రతి లాంగ్వేజ్ లో కూడా ఈ వర్డ్ ఇలా యూస్ చేయాలి ఆ వర్డ్ ఇలా యూస్ చేయాలి అని చెప్పి ప్రతి వర్డ్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం చాలా కష్టం కాబట్టి వర్డ్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్స్ కింద డివైడ్ చేసి ప్రతి కేటగిరీకి ఇవి ఈ కేటగిరీలో ఉండే వర్డ్స్ అన్నీ ఈ రూల్స్ ఫాలో అవుతాయి ఈ వర్డ్స్ అన్నీ ఇలా ఉంటాయి అని చెప్పి ఒక కేటగిరీస్ అనేది చేయడం జరుగుతుంది అలానే ఇంగ్లీష్లో దెర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇంగ్లీష్లో 8 భాషా భాగాలు ఉంటాయి అయితే సబ్జెక్ట్లో యూజ్ చేసే వర్డ్స్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి రావడం జరుగుతుంది సబ్జెక్ట్లో ఏమొస్తుందని చెప్పాను వేటివైనా దేని గురించి అయినా లేదా ఎవరి గురించి అయినా మాట్లాడేది సబ్జెక్ట్ అని చెప్పాను అంటే నేమ్స్ నేమ్స్ ఆఫ్ ఎనీ పీపుల్ పర్సన్ ప్లేసెస్ థింగ్స్ యానిమల్స్ ఇలా దేన్నైనా కూడా మనం నౌన్ అని అంటారు అంటే సబ్జెక్ట్లో మనం నౌన్స్ని యూజ్ చేస్తాం నౌన్స్తో పాటు ప్రొనౌన్స్ని కూడా యూజ్ చేస్తాం అసలు నౌన్ అంటే ఏంటి నౌన్ ఇస్ నథింగ్ బట్ నామవాచకం తెలుగులో నామవాచకం అంటే నామాలు అంటే పేర్లు వేటి పేర్లైనా సరే నామవాచకం లేదా నౌన్ అని చెప్పి అంటారు ఆల్ నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్ సో ఎగ్జాంపుల్కి తీసుకుంటే రాము సీత బుక్స్ రామాయణ్ ఓకే ఇంకా ఏదైనా ప్లేసెస్ బెంగళూరు చెన్నై లేదంటే బుక్ టేబుల్ ఫోన్ ఇలా ఏ వేటి పేర్లైనా కూడా వస్తువుల పేర్లైనా మనుషుల పేర్లైనా లేదంటే ఎక్కడన్నా ఊర్ల పేర్లైనా లేదా పుస్తకాల పేర్లు ఏ పేర్లైనా కూడా మనం నామవాచకం లేదా నౌన్ అని చెప్పి అంటాం ఇప్పుడు సర్వనామం అంటే ప్రొనౌన్ గురించి చూద్దాం ఇప్పుడు నేను ఒక 3-4 సెంటెన్సెస్ ఒక పారాగ్రాఫ్ లాగా చెప్తాను వినండి రాము ప్రతిరోజు ఉదయం నిద్రలేస్తాడు రాము నిద్ర లేచిన తర్వాత తను మార్కెట్కి వెళ్తాడు రాము మార్కెట్ నుంచి కూరగాయలు తెస్తాడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీనిలో ఎలా ఉంది రాము 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 అని చెప్పి రిపిటేషన్ వినడానికి అంత బాగాలేదు సో ఇది ఎలా చెప్పొచ్చు రాము తెల్లవారుజామునే నిద్రలేస్తాడు అతను మార్కెట్కి వెళ్తాడు అతను కూరగాయలు తెస్తాడు అని చెప్పొచ్చు సేమ్ మన తెలుగులో ఎట్లా అయితే రాము ప్లేస్లో అతను అనేది ఎలా యూజ్ చేసామో అలానే ఇంగ్లీష్లో రాము ప్లేస్లో హీ అనేది యూజ్ చేయొచ్చు సో ఆ బదులుగా నామవాచకానికి బదులుగా వాడేదే సర్వనామం సేమ్ నౌన్కి బదులుగా వాడేదే ప్రొనౌన్ ప్రొనౌన్ అంటే చూడండి ప్రో నౌన్
pro ante instead of ante baduluga, baduluga noun ki baduluga vaadede pronoun. So ee subject lo unde anni kuda nouns and pronouns maatrame subject kinda use chestam manam. Vere parts of speech evi kuda subject kinda raavu. ఈ నౌన్ బట్టి తర్వాత వర్బ్ అనేది లింక్ అవుతుంది, అంటే క్రియ అనేది లింక్ అవుతుంది. ఇప్పుడు రాము అనేది ఒక వ్యక్తే, రాము ఒక వ్యక్తే కాబట్టి ఈజ్ అనేది రావాలి. ఇట్లా కొన్ని కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, అవి నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. అయితే దేనికి బదులుగా దేన్ని వాడచ్చు అంటే, ఇప్పుడు రాము అనేది ఏంటి, ఒకటి పేరు. ఆ పేరు ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి హీ అని యూజ్ చేస్తాం, అదే సీత ఉందనుకోండి ఆడవాళ్ళు కాబట్టి షీ అని యూజ్ చేస్తాం, అదే ఏదైనా జంతువు గురించి అనుకోండి లేదంటే ఒక వస్తువు గురించి అనుకోండి ఇట్ అని యూజ్ చేస్తాం. సో ఇవనేది నేను మీకు క్లియర్గా ఒక రాసి చూపిస్తాను, లెట్స్ గో ఇన్ టు దాట్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా నామవాచకం సర్వనామం అంటే నౌన్ అండ్ ప్రణౌన్. సో ఇప్పుడు నౌన్లో ప్రణౌన్లో చూద్దామండి. ముఖ్యంగా మనకు ఉండే ప్రణౌన్స్ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఈ ప్రొనౌన్స్ ఎక్కువగా యూస్ చేస్తామండి. ఇలా ఎందుకు రాశాను అంటే ఇవి సింగులర్, ఇవి ప్లూరల్. సింగులర్ అంటే ఏకవచనం, ప్లూరల్ అంటే బహువచనం. ఇప్పుడు ఒక వ్యక్తి గురించే, నా గురించి నేను చెప్పుకుంటున్నాను అనుకోండి, ఐ, ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము, యు అంటే మీ అతను, సారీ మీ నువ్వు, అదే మీరు అనాలి అన్నా కూడా ఇంగ్లీష్లో యువేన్ అండి. సో హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వారు లేదా వాళ్ళు. సో ఐ ఎప్పుడు వాడాలి అంటే నా గురించి నేను చెప్పుకునేటప్పుడు. ఎవరి గురించి అయితే వాళ్ళ మన గురించి మనం చెప్తాం కదండి, నేను తెల్లారే నిద్ర లేచాను, నేను వాళ్ళతో మాట్లాడాను, నేను ఆ పని చేశాను అని. నేను అంటే మన గురించి మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో అప్పుడు ఐ. ఒకవేళ మనందరి గురించి అంటే ఇప్పుడు ఒక కుటుంబం గురించి మాట్లాడామనుకోండి, మేము తెల్లారి నిద్ర లేస్తాం అలా చెప్పేటప్పుడు వి, అంటే ఒక పర్సన్ ధోరణి నుంచే చెప్పేటప్పుడు ఐ లేదా వి అనేది చెప్తాము. ఇప్పుడు ఇంకొకరిని, రెండో వ్యక్తిని సంబోధించేటప్పుడు అంటే సెకండ్ పర్సన్ని, రెండో వ్యక్తిని సంబోధించేటప్పుడు మీరు, నువ్వు, నువ్వు తిన్నావా, నువ్వు వెళ్ళావా, లేకపోతే నువ్వేం చేసావు అని యూజ్ చేసేటప్పుడు యు అనేది యూజ్ చేస్తామండి. ఒకవేళ ఇద్దరుండి మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అదిగో వాళ్ళు అన్నప్పుడు దే, అతను అన్నప్పుడు హీ, ఆమె అంటే షీ, అది అంటే ఇట్. సో ఇలా అంటే ఇప్పుడు రాము అని ఉందనుకోండి, రాము అనేది మగవాళ్ళ పేరు కాబట్టి మస్కులైన్ జెండర్ అన్నప్పుడు హీ యూస్ చేయాలి. అదే సీత అని ఉందనుకోండి, ఆడవాళ్ళ పేరు కాబట్టి ఫెమినైన్ జెండర్ అంటే షీ యూస్ చేయాలి. ఇట్ అంటే ఏదైనా జంతువులకి వస్తువులకి అట్లా యూస్ చేయాలండి. ఇప్పుడు ఈ ఐ, ఐ అనే వచ్చినప్పుడు అల్లా కూడా పక్కన యామ్ అనేది రాయాలి. చాలా వరకు రూల్స్లో ఐ వచ్చిన తర్వాత 99.9% ఐ యామ్ వస్తుంది. వి, వి, యు, దే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆర్,
ఈయుకి కూడా సేమ్ ఆరే ఉంటుంది. హీ షీ ఇట్ అంటే ఒకళ్ళ గురించే కాబట్టి ఒక వస్తువు లేదా ఒక అతను ఇలా కాబట్టి ఈజ్ అనేది రాస్తాము. ఓకే, సో ఐ వచ్చినప్పుడు యామ్, వి యు దే వచ్చినప్పుడు ఆర్, హీ షీ ఇట్ వస్తే ఈజ్. ఇప్పుడు ఇలా కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను అంటే ఈ మాట్లాడుతూ ఉన్నాను అంటే కంటిన్యూస్ టెన్స్. సో ఐ యామ్ టాకింగ్, మేము మాట్లాడుతున్నాము అంటే వీఆర్ టాకింగ్, నువ్వు మాట్లాడుతున్నావు అంటే యూఆర్ టాకింగ్, వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే దే ఆర్ టాకింగ్, అతను మాట్లాడుతున్నాడు అంటే హీ ఈజ్ టాకింగ్, ఆమె మాట్లాడుతుంది అంటే షీ ఈజ్ టాకింగ్. ఇలా మనం యూజ్ చేయాలండి. అంటే సబ్జెక్ట్ని లింక్ చేసుకొని అంటే సబ్జెక్ట్ని బట్టి వర్బ్ అనేది లింక్ అయి ఉంటుంది. అంటే సబ్జెక్టు ఒక వ్యక్తి ఎక్కువ మంది ఉన్నారా అనే దాన్ని బట్టి ఈ వెర్బ్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే కర్తని బట్టి క్రియ దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది, ఈ క్రియ కర్త పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్లో మనం ఏం యూజ్ చేస్తాము, నామవాచకం లేదా సర్వనామం. ఇలా ఇవి జరుగుతూ ఉండేటప్పుడు యూజ్ చేసే ప్రొనౌన్స్ అండి. తర్వాత వాడే వర్బ్స్ అంటే జరుగుతూ ఉన్న పనులకి యూజ్ చేసేవి. మీరు ఇట్లాగే కొన్ని ఎగ్జాంపుల్స్, నేను తింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను ఆడుకుంటున్నాను, ఇలా కొన్ని సెంటెన్సెస్ ఏవైనా తెలుగులో తీసుకొని వాటిని ఒక 10 sentences ట్రాన్స్లేట్ చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.